వాల్యూ జోన్ హైపర్ నందమూరి బాలకృష్ణ గారి చే నవంబర్ ఇరవై ఎనిమిదిన నాచారంలో గొప్ప ప్రారంభం నమస్తే వంజ గారు నమస్తే అండి వంజ గారు హెయిర్ కలర్ అసలు వైట్ హెయిర్ గా తగ్గించేయటం రాకుండా చేయటం అనేది ఉంటుందా ఉండదు డ్యామ్ షూర్ ఏ పర్సెంట్ అయితే నేను చూసాను ఒక కేసు సెవెంటీ ఇయర్స్ ఒక నేను ఐ థింక్ ఒక ఇన్ఫర్మేషన్ కూడా అప్లోడ్ చేసాం మనం మన ఛానల్లో డెబ్బై ఏళ్ళు ఆవిడకి ఒక్క వైట్ హెయిర్ కూడా గ్రే హెయిర్ రాలేదు ఆవిడకి రాలేదు రాలేదు వచ్చిందని మనం ఏం చేయలేదు వచ్చిందాన్ని ఏం చేయలేను ఆవిడకి రాలేదు అసలు నేను ఐ థింక్ నా జీవితంలో ఫస్ట్ కేసు చూడడం ఏం ఏం తిన్నారు అంటే నాకు ఎలా ఉంటాయి కొన్ని కేసెస్ ఎవరికైతే గ్రే మొత్తం రాకుండా మేబీ వాళ్ళ జీన్ అట్లా ఉంది అండ్ అఫ్ కోర్స్ ఆవిడ కొంచెం షేర్ చేశారు నాకు మెంతాకు ఇవన్నీ పెట్టుకునే వాళ్ళ తలకనేసి అది ఒక దగ్గర నోట్ చేసుకున్నాను ఆవిడ రెసిపీ కరివేపాకు మెంతాకు ఇవి మూడు మిక్స్ చేసి ఆవిడ తలకి రెగ్యులర్ గా పెట్టుకుంటారు అనేసి అయితే ఆవిడ ఇంకా డాక్టర్స్ కూడా అడిగారంట మా క్లినిక్ మీరు అడ్వర్టైజ్మెంట్ ఎందుకంటే మనం చిన్న కదా ఇయర్స్ అంటే ఇస్తారు దెబ్బ ఆవిడ చెప్తే నేను ఆశ్చర్యపోయి అయ్యో మా క్లైంట్ వచ్చారు మా ఆఫీస్కి వస్తే క్లైంట్ వచ్చినప్పుడు చెప్పండి ఒకసారి మనం నేను నేనే అవాక్క ఆశ్చర్యపోయి ఇప్పుడు నాకు కూడా గ్రేయర్ అంటే ఏదో హెన్నాలు అవి వీటి కవర్ చేస్తాం తప్పిస్తే ఆవిడకి అలా ఉందంటే నిజంగా నేను చాలా షాక్ అయ్యా అంటే మనకి లైఫ్ లో కొన్ని కొన్ని ఎట్లా తెలుస్తాయంటే ఎనీథింగ్ ఇస్ పాసిబుల్ ఇది ఉంటది ఇది ఉండదని కాదు ఏదైనా అద్భుతాలు ఉండొచ్చు మనం అనుకోని సంఘటనలు కూడా ఉండొచ్చు అండ్ ఇట్లాంటి హెల్త్ విషయంలో కూడా సూపర్ అండి ఆవిడైతే అయితే సో కానీ ఒకసారి గ్రే హెయిర్ వచ్చింది అంటే దాన్ని రివర్స్ చేయడం అన్నది ఇంపాసిబుల్ అండి కలర్ వాట్ వర్క్స్ అయితే కానీ కంట్రోల్ చేయొచ్చు డిపెండింగ్ ఆన్ ద ఏజ్ ఫ్యాక్టర్ ఇప్పుడు యంగ్స్టర్స్ లో వచ్చేసే గ్రే హెయిర్ గ్రే అంటారు దాన్ని ఇప్పుడు రైట్ గా వాళ్ళు మంచి ఆయిల్స్ అవి యూస్ చేసి మంచి ఫుడ్ ఆహారం తీసుకుని ఏమైనా నేచురల్ ప్రొడక్ట్స్ యూస్ చేసుకుని హెయిర్ కలర్ పెట్టామా కెమికల్ పెట్టామా ఇంకా గోయిందా అంతే మనకి ఇంకేం ఉండదు అనమాట అది పెరుగుతూనే ఉంటది ఎప్పుడైతే కెమికల్ టచ్ అవుతుందో హెయిర్ కి కంటిన్యూస్ గా గ్రేన్ కవర్ చేసుకు లైఫ్ లాంగ్ ఇంకా అదే పని తొందరగా గ్రే హెయిర్ వచ్చేస్తూ ఉంటుంది మనకి అంతే సో చిన్నప్పుడు బా అంటే బిఫోర్ థర్టీ వచ్చే గ్రే హెయిర్ ఏదైతే ఉంటుందో తోటి వాటితోటి కవర్ చేసుకొని మంచి ఆహారం అవి తీసుకుంటూ ఇట్లా ప్యాక్స్ మంచి మంచి ప్యాక్స్ అవి పెట్టుకుంటూ ఉంటే కొంచెం డిలే ఉంటది రాకుండా అయితే ఉండదు ఓకే బై గ్రే హెయిర్ వచ్చేసింది దాన్ని మొత్తం కంట్రోల్ చేయాలంటే ఇంపాసిబుల్ అస్సలు లేదు మనకి మార్కెట్ లో చాలా దొరుకుతుంది హెన్నా ఒకటి నాచురల్ ప్రొడక్ట్స్ ఒకటి అంటే కలర్స్ ఒకటి ఏది సేఫ్ అండి నా కలర్స్లో కెమికల్ ఉంటుందండి డెఫినెట్గా జుట్టుని ఫస్ట్ ఆఫ్ ఆల్ పెట్టుకుంటే బాగానే ఉంటుంది కాకపోతే దానివల్ల ఏమవుతుందంటే స్కిన్ మీద పిగ్మెంటేషన్ మొదలైపోతుంది మనకి చాలా కేసెస్లో మంది వస్తూ ఉంటారు ఇక్కడ పిగ్మెంటేషన్ ఉంటే ఫస్ట్ మనం హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అంటాము అయితే ఆ క్వశ్చన్స్లో భాగంగా మనం అడగాల్సింది ఏంటంటే హెయిర్ డై వాడుతున్నారా ఎస్ డై ఎట్లాంటి డై వాడుతున్నారు అవి అవి ఒకటి కనుక్కోవాలి కొన్ని డైస్లో అమోనియం ఫ్రీ అవన్నీ ఉంటాయి ఓకే కొన్ని ప్రొఫెషనల్ బ్రాండ్స్ ఉన్నాయి వాటి అవి కొంచెం ఓకే కొంచెంలో కొంచెం మెరుగు కాకపోతే మార్కెట్ లో అమ్ముతారు కదా నాచురల్ బ్లాక్ హెన్నా అట్లాంటివి అమ్ముతూ ఉంటారు మనం జస్ట్ ఫిఫ్టీన్ ట్వంటీ రూపీస్ కి అవి తెచ్చి పెట్టుకుంటే దాంట్లో ఏం రియాక్షన్స్ వచ్చినా ఏం చేయలేం మనం కానీ అందుకని ఫస్ట్ అవి అవాయిడ్ చేయాలి కొంచెం బ్రాండెడ్ కి మనం ఏ హెన్నా వాడినా ఇండిగో వాడినా అందులో గ్రేడింగ్ ఉంటదండి ఎక్కడి నుంచి సోర్స్ చేసాము ఎట్లా తయారు చేసాము హెన్నా అన్నది ఉంటదన్నమాట ఆ మంచి గ్రేడ్ హెన్నాను తీసుకుంటే గనక జుట్టు మంచి కలర్ రావడానికి మీకు హెల్ప్ అవుతుంది థర్డ్ థింగ్ ఇండిగో ఇండిగోకి వచ్చేటప్పటికి ఇండిగో చాలా సూపర్గా మార్కెటింగ్ చేస్తూ ఉంటారు ఇండిగోని పాత రాజుల కాలంలో వాటిల్లో కూడా అప్పటి నుంచి వాడేవాళ్ళం ఓకే అప్పుడు నేచురల్గా ఏమి ఉండేవి కాదు కదా హెన్నా అండ్ మందారము ఇండిగో ఇవే అప్పట్లో వాడేదన్నమాట గ్రే హెయిర్ కవర్ చేయాలంటే నీలినే వాడేవాళ్ళనమాట అయితే బ్లూ గోల్డ్ అంటారు నీలిని ఇట్స్ లైక్ ఆల్మోస్ట్ లైక్ మనం అవును కాబట్టి ఆ బంగారం ఇప్పుడు ఎట్లా అయిపోయిందంటే నాచురల్ గా వచ్చే ఇండిగో బాగా వర్క్ చేస్తుంది కాకపోతే ఏంటంటే ఈ మధ్య కాలంలో మనం చూసేది ఆ ఇండిగోలో కూడా కలర్ ఎన్హాన్సర్స్ వేసేసి అది అమ్ముతుంటే మనం ఏం చేస్తామంటే ఇండిగో అనుకుంటా ఇండిగో కదా చాలా బాగా పనిచేస్తుంది ఈ రీసెంట్గా ఒక కేసు వచ్చింది ఇండిగో పెట్టుకున్నాక ఆమెకి మొత్తం స్కిన్ మీద రాక్ష వచ్చేసి ఏదో సో తీరా అది రీసెర్చ్ వాట్ ఎవర్ స్టడీ ప్రకారం దానిలో కల్తీ చాలా జరిగింది కాబట్టి నార్మల్గా ఇండిగో తీసుకొని మనం ఎట్లా కలుపుతున్నామో ఎంత కన్సిస్టెన్సీలో కలుపుతున్నాము అది కొంతమంది నీళ్ళగా కలిపేసి మాకు అంతా పడిపోతే మాకు అంత కలర్ డెఫినెట్ గా వచ్చేసి కాబట్టి థిక్ పేస్ట్ కలుపుకొని జుట్టుకి అన్నా కానీ ఇండిగో కానీ పెట్టుకునే ముందు ఫస్ట్ ఫేస్ అంతా కొబ్బరి ఉంది అంటే టెక్నిక్ చిన్న టెక్నిక్ అంతే చిన్న చిన్న టిప్స్ అవంతా ఇక్కడ అంతా కొంచెం కొబ్బరి నూనె మెడ దగ్గర కానీ ఇట్లా పెట్టుకొని దాని తర్వాత ఇవన్నీ పెట్టుకుంటే మీకు ఇక్కడ కొంచెం అంటకుండా మీకు హెల్ప్ అవుతుంది కదా ఓకే అట్లా మీరు ఎట్లా పెట్టుకుంటున్నారు ఎంతసేపు ఉంటున్నారు ఏ ప్రోడక్ట్ వాడుతున్నారు అన్న దాని మీద ఉంటుంది కాకపోతే నన్ను అడిగితే గా మాక్సిమం ఎంత వరకు లాగగలుగుతామో ఎన్న ఇండిగోలు తోటి కానీ ఎట్లాంటి వాటితోటి ఆ హెన్నాల్లో రకరకాల కాంబినేషన్స్ ఉన్నాయి అందులో జుట్టెర్ర కావడానికి కాంబోస్ మీరు వేదిక్ న్యూట్రిషనిస్ట్ ప్లస్ మీరు ఓన్ గా కూడా కొన్ని ప్రోడక్ట్స్ ని మార్కెట్ లోకి తీసుకొచ్చారు నేను పర్సనల్ గా కూడా యూస్ చేస్తూ ఉంటాను ఎవరితో నేను డిస్కస్ చేయలేదు నేనైతే వనజగారి ప్రోడక్ట్స్ ఏ యూస్ చేస్తానండి హెయిర్ కి సంబంధించి అండ్ స్కిన్ కి సంబంధించి మీరు ఎలాంటి అంటే మీ ప్రోడక్ట్స్ లో ఇంగ్రీడియంట్స్ ఏమైనా రివీల్ చేస్తారా నాకు అంటే హెన్నాకి సంబంధించి ఓకే అయితే ఇప్పుడు నేను ఏం చేస్తానంటేనండి హెన్నా ఒక్కటే పెట్టుకుంటే మనకు బిగ్గెస్ట్ ప్రాబ్లం ఏంటి అంటే డ్రై వచ్చేది డ్రై డ్రై అయిపోతుంది అవును కాబట్టి లాంగ్ రీసెర్చ్ ఇప్పుడు మనం ఏ డిస్ ఏ టాపిక్ మాట్లాడినా ఎనీథింగ్ అనమాట ఒక రీసెర్చ్ అనేది కంటిన్యూ స్టడీ కంటిన్యూ అవుతూనే ఉంటుంది ప్రతి దాని మీద అండ్ నేను కూడా డెవలప్ అవ్వాలి కదా ఒక దాని మీద చూస్తే ఫస్ట్లో హెన్నా ఇండిగో మంచిది కానీ దాని తర్వాత దాంట్లో ఏం చేశానంటే ఉత్తి హెన్నా ఇండిగో వేస్తుంటే ఏమవుతుంది అంటే డ్రైనెస్ ఎక్కువ వచ్చేస్తూ ఉంటుంది ఆ డ్రైనెస్ తోటి ఎట్లా అవాయిడ్ చేయడం మనకు ఆల్రెడీ మనం ఈ మధ్య ఎక్కువ ఆయిలింగ్ అవన్నిటికి దూరంగా ఉంటాం సో దాంట్లో ఇంకా అడిషన్స్ ఏమేమి యాడ్ చేస్తే మనకి జుట్టు నరిష్మెంట్తో పాటు హెయిర్ కలర్ అవుతుంది అని అందులో ఏం చేస్తామంటే రకరకాల అలోవేరా పౌడర్ కానివ్వండి జుట్టు ఎన్హ కలర్ ఎన్హాన్స్ అవ్వడానికి రెడ్ లోటస్ పౌడర్ దాంతోపాటు జఠామాన్సి త్రిఫల ఎసెన్షియల్ ఆయిల్స్ మనకి టీ ట్రీ రోజ్ మేరీ టీ ట్రీ రోజ్మేరీ ఆయిల్ యూక్లిప్టిస్ ఆయిల్స్ ఇవన్నీ కలిపి ఒక కాంబో లాగా చేస్తే వాటితో పాటు కలుపుకొని బ్లాక్ సీడ్స్ ఉంటాయి మన దగ్గర ఒకటి టీ డికాషన్ కి బదులు ఆ బ్లాక్ సీడ్ వాడచ్చు వాళ్ళు అందులోనే మరగబెట్టి ఆ వాటర్ని ఇందులో పోసి వాళ్ళు ఇవన్నీ మేము ఏం చేస్తామంటే గా పౌడర్ కొంటే ఏమవుతుంది అంటేనండి పౌడర్ లో మనకి ఏ కల్తీ ఉంటుందో తెలియదు కాబట్టి హర్బే డైరెక్ట్ గా సోర్స్ చేస్తాను డిఫరెంట్ డిఫరెంట్ ప్లేస్ ఒక్కొక్క ప్లేస్ కి ఒక్కొక్క ప్రత్యేకత ఇప్పుడు నేను ఆయిల్స్ లోకి ఫేస్ ఆయిల్ లోకి కుంకుమ పువ్వు తెచ్చుకోవాలంటే జమ్మూ కాశ్మీర్ ఈ ప్లేసెస్ నుంచే బెస్ట్ వస్తుంది మనకి సేమ్ థింగ్ మనకి ఎన్న ఆకులు కావాలంటే జైపూర్ రాజస్థాన్ ఇస్ ద బెస్ట్ ప్లేస్ టు సోర్స్ సో ఆ ప్లేసెస్ నుంచి ఇవన్నీ తీసుకొచ్చి మళ్ళీ ఇక్కడ వాటిని గ్రైండ్ చేసి దాన్ని మళ్ళీ అండలో పెట్టి ప్రొసీజర్ అదంతా ఒక ప్రొసీజర్ ఫాలో అంటే ఇప్పుడు నేను వాడితే నాకు ఎంత క్వాలిటీ కావాలనుకుంటారో సో అది వెళ్ళాల్సిందే అందులో ఓకే ఓకే అంటే ఏదైతే క్వాలిటీ ప్రోడక్ట్ ఉందో మెటీరియల్ అదే యూస్ చేస్తా ఉన్నారు మీరు అంతే అండి ఎందుకంటే ఈ మధ్య కాలంలో మనం చూసిన అడల్ట్రేషన్స్ ఇవన్నీ చూసాక మనకు కూడా బాధ అనిపిస్తుంది అంటే కల్తీలు ఇవన్నీ అవునండి మనం యూజ్ చేసేటప్పుడు ఎంత కంఫర్ట్ ఫీల్ అవుతామో కూడా ఈ పెట్టుకున్న తర్వాత వాడాలండి ఎట్లా ప్రాసెస్ ఏంటి నేను అట్లానే యూస్ చేసాను అంటే రెండు రకాల హెన్నాలు దొరుకుతాయి ఒకటి హెన్నా పెట్టుకుని నెక్స్ట్ డే ఇండిగో పెట్టుకోవచ్చు చాలా మందికి కుదరకపోవచ్చు సో ఇంకొక హెన్నా అంటే అది డైరెక్ట్ గా పెట్టుకుంటే మీకు ఆ రెడ్నెస్ వచ్చేస్తుంది ఇవన్నీ ఇంగ్రిడియంట్స్ కలిపేసే ఉంటాయి అందులో అనమాట ఓకే అందులో లైట్ గా ఇల్డ్గా వేస్తాము మిగతా ఇంగ్రీడియంట్స్ ఏవైతే ఉంటాయో అది నా ఓన్ రెసిపీ కాబట్టి మిగతా ఇంగ్రీడియంట్స్ అన్ని ఏవైతే ఉంటాయో అందులో అన్ని నేచురలే ఆమ్లా ఉంటది త్రిఫల ఉంటది ఇట్లా అన్ని కలిపేసి బ్రహ్మీ హెయిర్ స్ట్రాంగ్ అవ్వడానికి అవన్నీ కలిపి ఆ హెన్న పెట్టుకుంటే అందులో మీరు చేయాల్సిందల్లా ఒక బ్లాక్ సీడ్ తోటి బ్లాక్ సీడ్ వాటర్ ఒక్కటే అందులో వేసి కావాలంటే కొంచెము మీరు బీట్రూట్ కూడా యాడ్ చేసుకోవచ్చు బీట్రూట్ జ్యూస్ అది యాడ్ చేసి అది పెట్టుకుంటే మీ జుట్టు చక్కగా మంచి మెరూనిష్ కలర్ వస్తుంది నల్లగా అయిపోతుంది అని చెప్పాను మెరూన్ కూడా ఆల్మోస్ట్ డార్క్ మెరూన్ ఏం చేస్తుంది అంటే ఆల్మోస్ట్ బ్లాక్ లోకే కవర్ అయిపోతుంది అట్లా వస్తుంది మంచి షైన్ ఉంటది అనమాట ఓకే డైస్ అనేవి ఎన్ని మంత్లీ ఎన్నిసార్లు వేసుకోవచ్చు అంటే డైస్ పూర్తిగా పూర్తిగా అవాయిడ్ చేయవచ్చు ఇంకా తప్పదు చాలా మంది కదండి బాగా గ్రే వచ్చేసింది అంటే ఇంకా తప్పని పరిస్థితిలో వన్స్ అంతే అంతేనండి హెన్నాక లాంటిది ఏమి కూడా ఎక్కువ డ్రైనెస్ వచ్చేస్తుంది కాబట్టి ట్వైజ్ ఇన్ మంత్ టూ టైమ్స్ సరిపోతుంది అండి చాలా డ్రై అయిపోతూ ఉంటది హెన్నా టూ టైమ్స్ పెట్టుకుని మిగతా ప్యాక్స్ చక్కగా వీక్లీ వన్స్ చాలా ఉంటాయి హెయిర్ నరిష్మెంట్ కిక్స్ కదా కొంతమంది కోకోనట్ ఆయిల్ అదే సంథింగ్ ఏ ఆయిల్ అయితే ఆయిల్ కోకోనట్ ఆయిల్ అయితే అండి ఫ్యూ డ్రాప్స్ అంతే ఇప్పుడు మీరు అడిగారు మా ప్రోడక్ట్స్ లో కూడా టూ డ్రాప్స్ ఆఫ్ రోజ్ మెరీ టూ డ్రాప్స్ ఆఫ్ టీ ట్రీ యూకలి జస్ట్ ఈ స్మెల్ అవాయిడ్ చేయడానికి అంతే అన్నింటి స్మెల్ అవాయిడ్ చేయడానికి అవి వేసినప్పుడు ఒక మంచి ఫ్రేగ్రెన్స్ వస్తుంది కొబ్బరి నూనె వేసినప్పుడు ఏమవుతుంది అంటే గుట్ జుట్టు మరీ డ్రై అయిపోకుండా అది హెల్ప్ చేస్తుంది అనమాట అండ్ హెన్నా డెఫినెట్ గా డ్రై హెయిర్ మీద పెట్టుకుంటేనే దాని రిజల్ట్ బాగుంటుంది మనకి హెయిర్ స్ట్రాంగ్ గా ఉండాలి త్వరగా గ్రే హెయిర్ రాకుండా ఉండాలి అంటే ఫుడ్ కి సంబంధించి ఏమన్నా ఒక రెండు మూడు ఐటమ్స్ చెప్పండి హండ్రెడ్ పర్సెంట్ అండి ఫుడ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ కీ రోల్ ఏంటంటే బీట్వెల్వ్ మనం ఎక్కువగా తింటేనే మనకి హెయిర్ స్ట్రాంగ్ గా ఉంటది దాని తర్వాత ఫాలిక్ యాసిడ్ ఎక్కువ ఉన్న ఆహారాలు ఎక్కువగా తీసుకోవడము ప్రోటీన్ రిచ్ ఫుడ్ తీసుకోవడము ఫ్లాక్ సీడ్స్ ఇది ఒకటి పాలకూర ఒకటి మునగాకు ఒకటి నాన్ వెజ్ ఎనీవేస్ కొంతమంది తింటారు కొంతమంది తినరు సో బట్ మాక్సిమం నాన్ వెజ్ వీక్లీ వీక్లీ వన్స్ తినగలిగితే ఓకే నాన్ వెజ్ ఫిష్ ఒకటి చాలా బాగా వర్క్ చేస్తుంది నట్స్ అండ్ సీడ్స్ బ్యూటిఫుల్ గా అండి ఈ మధ్య ఫ్రూట్స్ తినాలంటే కూడా మనకు ఆలోచన కొంచెము కాకపోతే బట్ దాన్ని కాస్త మీరు నట్స్ అండ్ సీడ్స్ లో షిఫ్ట్ అయిపోగలిగితే ఫ్లాగ్ సీడ్స్ ది బెస్ట్ అండి ఫ్లాగ్ సీడ్స్ అండ్ నల్ల నువ్వులు కూడా బాగా నల్ల నువ్వులు చాలా వాటికి పనిచేస్తుంది ఈవెన్ ఫర్ హెయిర్ గ్రోత్ ఆల్సో సో పంప్కిన్ సీడ్స్ నల్ల నువ్వులు సన్ఫ్లవర్ సీడ్స్ ఫ్లాక్ సీడ్స్ ఇవన్నీ చక్కగా రోస్ట్ చేసేసి డబ్బాలో పెట్టుకొని ఇన్ అ డే త్రీ స్పూన్స్ అట్లా తింటూ ఉండడం అంతే ఎప్పుడు ఎప్పుడు టైం దొరికితే అప్పుడు కొంచెం కొంచెం అట్లా చూ చేస్తూ ఉండాలి అవన్నిటికంటే ఇంకా ఎక్కువగా ఏంటంటే మనకి సన్ ఎక్స్పోజర్ కూడా చాలా అవసరం ఇవన్నీ చేసుకుంటే చిన్న చిన్న లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకుంటే హెయిర్ బాగుంటుంది ఎంత ఫస్ట్ థింగ్ ఏంటంటే ఎంత హెయిర్ ఎంత పెద్ద హెయిర్ ఎంత పొడుగు హెయిర్ ఎంత ఒత్తు హెయిర్ అవన్నీ కాకుండా ఒక ఏజ్ వచ్చాక హెయిర్ గ్రోత్ ఆగిపోతుంది అది యాక్సెప్ట్ చేయాల్సిన ఫ్యాక్ట్ ఒక ఏజ్ వచ్చిన తర్వాత గ్రే హెయిర్ వస్తుంది అది యాక్సెప్ట్ చేయాల్సిన ఫ్యాక్టే మెనోపాజ్ వచ్చినప్పుడు జుట్టు పలసబడుతుంది ఈ పార్ట్స్ లో అందరికి నేను ఎక్సెప్షన్ కాదు మీరు ఎక్సెప్షన్ కాదు ఎవరు ఎక్సెప్షన్ కాదు అది కూడా యాక్సెప్ట్ చేయాలి ఇవన్నీ చేస్తూ ఇవన్నీ యాక్సెప్ట్ చేస్తూ మన ధర్మంగా మనం ఏమేమైతే చెయ్యాలో మనకు తెలిసిన రెమెడీస్ అవన్నీ చేసి గుడ్ స్లీప్ అంటే గుడ్ స్లీప్ చాలా ఇంపార్టెంట్ అన్ని స్ట్రెస్ ఫ్రీ ఎస్ ఇవన్నీ ఉంటే జుట్టు బాగుంటుంది బాగుంటుంది తల మీద జుట్టు ఉంటుంది రైట్ మనిషి గారు వెల్కమ్ అండి